కానీ కొంచెమన్నా మీ ప్రభుత్వానికి సిగ్గుండాలని కోరుతా ఉన్నాం మేము. ఎందుకంటే ఇక్కడ పేదలు అందులో దళితులు వాళ్లకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కానీ భూములు కోల్పోయిన వారికి పూర్తి పరిహారం కానీ ఇల్లు కోల్పోయిన వారికి పూర్తి పరిహారం కానీ ఇవ్వకుండా కొంచెమైనా సిగ్గు శరం ఈ ప్రభుత్వానికి ఉండాలని మా తీన్మార్ మల్లన్న గారి టీం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మంత్రి గారు ఉన్నారు కొప్పులీశ్వరన్న గారు, మీరు దళిత బిడ్డ, దాని తర్వాత మీరు కూడా ఆ పీడిఎస్ నక్సలిజం నుంచి వచ్చిందని చెప్తూ ఉంటారు, మీరు న్యాయం నీతి కోసం చిన్నప్పటి నుంచి పోరాడినని చెప్తూ ఉంటారు. ఇక్కడ దళిత బిడ్డలకు ఇల్లు కోల్పోయి ఎవరికి పూర్తిగా డబ్బులు రాకుండా, కొందరికి అసలే రాకుండా నానా అవస్థలు పడుతుంటే మీ దగ్గరికి తిరిగి తిరిగి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మీరు కలిసినప్పుడల్లా డబ్బులు ఇప్పిస్తా అంటున్నారట, కానీ ఇంతవరకు రూపాయి రాలేదు. ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం విరివిగా హైదరాబాద్లో అక్కడక్కడ ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇల్లు పోయిన నిర్వాసితులు మాత్రం పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఈశ్వరన్న మీకు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఒక్కటే బానిసలాగా ఉండకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు చెప్పినా కూడా కలెక్టరు జాయింట్ కలెక్టర్ వింటలేరంటే ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. దీన్ని మీరు కావాలని చేస్తూ ఉన్నారు. ఒక అమ్మ చెప్తా ఉన్నది, రీసెంట్గా మీరు ఎక్కడో మీటింగ్ పెడితే అక్కడికి వస్తే మీరు కసురుకుంటా ఉన్నారట, మీరు మాకు ఓట్లేసిరా అని అడుగుతూ ఉన్నారట. ఒకవేళ ఓటేయరండి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరుడు ఎవరికైనా ఏ పార్టీకైనా ఓటేసుకునే హక్కు పూర్తిగా ఉంది, అతనికి ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి మీరు ఓటు ఎవరికేసారని ముఖ్యం కాదు, వాళ్ళు మీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే ఈ ప్రాజెక్టుల రూపకల్పన కోసం మీరు తీసుకొచ్చారో అందులో వాళ్ళ భూమి పోయిందా, వాళ్ళు ఇల్లు పోయిందా, వాళ్ళు అర్హులా కారా గదాన్ని చూసి మాత్రం మీరు పరిహారం ఇప్పించాలి తప్ప ఇంతకంటే సిగ్గుచేటైన పదం ఉండదు. మీరు దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా ఈ దళిత సోదరులకు, దళిత మహిళలకు, మీరు బీసీలకు ఎవరెవరికైతే ఇల్లు కోల్పోయినారో, వాళ్ళు రెడ్డిస్ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, కుమార్లు కావచ్చు, అందరికీ పరిహారం చట్ట ప్రకారం అందాలనేది మా తీన్మార మల్లన్న గారి టీం తరఫున కోరిక. మీరు ఇక్కడ కొందరు ప్రజలకు చెప్తా ఉన్నారట, ఎంఆర్ఓ ఎస్ఐ వాళ్ళందరూ అధికారులు వచ్చి ఇల్లు ఖాళీ అయ్యని బలవంతం చేసిండట, ఆ చేసి కూడా దాదాపు 10-9 నెలలు అయిందట. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి పోవాలి? కేసీఆర్ నీ ప్రగతి భవన్కు రమ్మంటావా, నీ ఫామ్ హౌస్కు రమ్మంటావా? నువ్వు ఎట్లాగూ అక్కడ సెక్రటరీ పోవు కాబట్టి నువ్వు మన దీని ఏమంటారు ప్రగతి భవన్లో కూడా ఉంటలేవు, ఫామ్ హౌస్లో పంటానావు కాబట్టి మరి వీళ్ళందరినీ చెగ్యాం గ్రామస్తులందరినీ నీ ప్రగతి భవన్ పిలిపించి పరిహారం ఇప్పించి దాని తర్వాత వాళ్ళను ఇల్లు కట్టించిన తర్వాత మళ్ళీ చెగ్యాం గ్రామం పంపు అని మా తీన్మార్ మల్లన్న గారి టీం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ నువ్వు ట్విట్టర్లో బాగా కొడతావు కదా, ఇక్కడ యువకులందరూ ట్విట్టర్లు కాదు నాయన, ఇప్పటికి వినతి పత్రాలు ఇవ్వడానికి 1,000 రూపాయలు ఖర్చు అయినాయంట వీళ్ళకు, జగిత్యాల జిల్లా కలెక్టర్కి ఇవ్వడానికి వాళ్ళకు 1,000 రూపాయలు ఖర్చు అయితే పట్టించుకోని నాదులు లేడు. ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ నీ సడ్డకునికి, నీ సడ్డకుని భార్యకు, నీ సడ్డకుని బిడ్డకు, నీ సడ్డకుని కొడుకు ఎంపీకి ఒక తీరైన న్యాయము, ఇక్కడ చెగ్యాం గ్రామ పేద ప్రజల కొద్ది నా న్యాయం పనికిరాదు. ఈశ్వరన్న ఇప్పటికైనా మీరు బానిసత్వం నుంచి బయటపడి మీరు దయచేసి రాజకీయాలు పక్కకు పెట్టి పరిహారం ఇప్పించే పనిలో మీరు ఉండాలని, మీరు చెప్పినా కూడా కలెక్టర్ వినకపోతే మరి మీరే ప్రజల ముందు అన్నారట నేను మంత్రినై ఉండేందుకని, మరి ఇప్పటికైనా మీరు గుండెమే చేసుకుని ఆలోచన చేయండి, మరి మీరు మంత్రిగా ఉండడానికి అర్హులా అనర్హులా అనేది మీరే తెలుసుకోవాలా, అది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. అట్లాగే కేసీఆర్ నువ్వు రాజకీయం చేస్తూ ఉన్నావు, ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకో, నీ పతనం స్టార్ట్ అయింది ఈటల రాజేందర్ను బయటికి పంపిన తర్వాత నీ పతనం స్టార్ట్ అయింది. ఇవాళ పెద్ద పిల్లన గుర్తుపెట్టుకొని నీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఈ వీడియో ద్వారా, ఈరోజు పెద్దపల్లి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మీ ఇంకొక కట్టప్ప ఎవరైతే ఉన్నారో మనోహర్ రెడ్డి గారు, అతను అర్జెంటుగా అతను మన రాజేందర్ ఈటల రాజేందర్ గారు వెంబడి వెళ్ళే ప్రయత్నం ఉన్నారు. అతని అతని కాన్స్టిట్యున్సీలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, అందులో ముదిరాజు కులస్తులకు మీరు పోయి రాజేంద్రన్న కలవండి, నేనే తోలినని చెప్పండి, రాజేంద్రన్ను సపోర్ట్ చేయాలి వచ్చే ఎలక్షన్లు అని చెప్తా ఉన్నాడు. మీ పతనం స్టార్ట్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, పేద ప్రజలకు ఓట్ల కోసం మీరు తిరిగినప్పుడు చేసిన వాగ్దానాలు ఏదీ పట్టించుకోలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి దాదాపు 60-70 వేల కోట్లు దోసుకున్నావు, కానీ ఇప్పుడు మా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పరిహారం ఇప్పించి అండగా నిలుస్తావని మా తీన్మార్ మల్లన్న గారి టీం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనిపైన కూడా మేము పోరాటం అధికంగా చేస్తామనేది మీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం.